ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికి వందనాలు. కల్వరి ఇవాంజలికల్ చర్చి నిర్వహించు టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమకాండం 14:13 చదువుతాను. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి అన్నడను చూడరు. ఇంకా చాలా వాక్యాలు రాయబడి ఉన్నాయి. యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయను, మీరు ఓరకయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. ఈ మాటలు దేవుడు మోషేతో చెప్తున్న మాటలు ఉన్నాయి, మోషే దేవుని ప్రజలతో చెప్తున్న మాటలు ఉన్నాయి, దేవుడు మోషేతో చెప్పిన మాటలు ఉన్నాయి, మోషే ఇశ్రాయేలుతో చెప్పిన మాటలు ఉన్నాయి. ఇంతకీ ఈరోజు ఏ అంశం గురించి ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సంకల్పిస్తున్నాడంటే, మీరు ఓరక నిలుచుండి చూడండి. ఈరోజు అంశం, మీరు ఓరక నిలుచుండి చూడండి. మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఓరక నిలుచుండండి. దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయో బైబిల్లో చక్కని మంచి చరిత్ర జరిగిన సందర్భం మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు ఇస్రాయేలీని ఎంత బాధ పెట్టాడో, ఎంత వెట్టి చాకరీ చేత ప్రజల్ని విసికించాడో బాగా తెలుసు. అది బైబిల్ చదువుతున్న వారికి, చరిత్ర తెలిసిన వారికి బాగా తెలుసు. అంటే ఇస్రాయేలీలు 70 మందిగా ఆ దేశానికి వెళ్ళి 200,000 మందిగా దీవించబడిన తరంలో, అలాంటి సమయంలో ఫరూకి ఒక దురుద్దేశం కలిగి, ఈ ప్రజలందరూ ఎక్కువైతే వీరే నా మీద యుద్ధం చేస్తారు కాబట్టి అని అలాంటి అసూయలో, అలాంటి కక్షా కార్పణ్య స్థితిలో ఇస్రాయేలీలు వారి సంఖ్య పెరగటం బట్టి, వారి అవస్థను దేవుడు చూచిన దాన్ని బట్టి వారందరికీ విడుదల కలగటానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశం నుంచి దేవుడు అనుకున్న ప్రాంతం, ప్రదేశం, దేవుడు ఇస్తున్న స్వాస్థ్యం ఆ కనాను దేశానికి నడిపించడానికి దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే వారు ఐగుప్తు దేశాన్ని విడవటానికి ఇష్టపడ్డారు. కానీ ఫరో ఇష్టపడకుండా వారిని అనేక సార్లు ఆపివేసిన సందర్భం కూడా ఉంది. మోషే అనేక అద్భుతాలు చేసినా కూడా ఫరో యొక్క మనసు మారకపోవటం, అతడు కఠినంగా ఉంటాం బైబిల్ చదువుతూ ఉంటాం. అనేక అద్భుతాలు, 11 అద్భుతాలు, అలాంటి అద్భుతాలు మోషే ద్వారా దేవుడు ఒక చేతికర్ర, చేతిలో ఉన్న కర్రను బట్టి అనేక అద్భుతాలు చేయించటం, ఫరో హృదయం కఠినమవటం, చివరికి ఐగుప్తుల యొక్క తొలి సంతానం అలాగా హతమవటం బట్టి ఫరో హృదయం మారిన వాడై, ఇక ఈ ప్రజలు నా దేశంలో ఉండకూడదు, ఈ ప్రజలు ఉంటం బట్టి మొదటి సంతానం, ఐగుప్తులో ఉన్న మొదటి సంతానం కోల్పోయారు, అది పశువుల్లో మనుషుల్లో. అందుకని భయభ్రాంతుడై మోషేని పిలిచి అంటున్నాడు, ఒక క్షణము కూడా మీరు మా దేశంలో ఉండకూడదు, వెళ్ళిపోండి, మీ దేవుని ఆరాధించడానికి నేను సెలవిస్తున్నాను, మీ దేవుని గొప్పతనం చూశాం, మీ దేవుని ఆరాధించడానికి మీరు వెళ్ళిపోండి అని తొందర చేసిన వాడై వారిని పంపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వెళుతున్న సందర్భాల్లో మోషేతో పాటు ఉన్న 100,000 మంది ఇస్రాయేలీలు మరి వారు సర్దుకుని ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వారు చాలా దూరం ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో ఐగుప్తు దేశానికి రాజైన ఈ ఫరోకి ఒక దురుద్దేశం కలిగింది. ఆ దురుద్దేశం ఏంటంటే, అయ్యో ఇంతకాలం ఉండి నాకు సేవ చేసి, ఇంతకాలం నా పనులన్నింటినీ చేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, అంత మాత్రమే కాదు ఈ ఐగుప్తులో ఇంటికి ఒక శవం ఉంది, వీరికి మరి వీరిని పూడ్చిపెట్టి లేక వీరిని దహనం చేయడానికి ఇంకెవరు, వారే కదా వెట్టివారు, వారే కదా నా పనులు మొత్తం చేసేదని ఒక దురుద్దేశంతో మరలా వెళుతున్న వారిని, మరలా వారిని వరించడానికి, వారిని అడ్డగించడానికి, వారించి తీసుకురావడానికి సైనికులను పంపటం, సైన్యాన్ని పంపటం మనం చదువుతూ ఉంటాం. సైనికులు అంటే సైన్యంతో, రథాలతో ఈ ఫరో సైన్యం ఇస్రాయేల్ని తరుముచూ ఉన్న సందర్భాన్ని మనం చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ముందు ఇస్రాయేల్ ప్రయాణం చేస్తున్నారు, వెనుక వైపు శత్రువులు తరుముతున్నారు. దేవుని బిడ్డలారా, నిజముగా మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతూ ఉంటాయి. దేవుని నమ్ముకున్నాం, దైవ విధానాన్ని మనం కలిగి ఉన్నాం, అమ్మయ్యా ఇక దేవుని యొక్క సన్నిధిలో మనకు స్వేచ్ఛ ఉంది, ఇక బానిసత్వం నుంచి, బానిసత్వ సంఖ్యల నుంచి మనం బయటపడ్డాం, ఇక ఏమాత్రం ఇక ఆగకుండా వెళ్ళిపోవాలి, ఈ దేశాన్ని విడిచిపెట్టి. ఎంత హాయ్, ఒక చిలుక పంజరములో ఉంటే ఎంత బాధగా ఉండిద్దో,
ఆ పంజరాన్ని విడిచి బయటకు వస్తే ఎంత హాయిగా ఉండిద్దో, ఎంత స్వేచ్ఛగా ఉండిద్దో. ఇస్రాయిలీలు అంత స్వేచ్ఛగా ఆ దేశాన్ని విడిచి విడిపోతున్నారు. సంతోషంతో, పండగలతో, అంటే పండగ సందర్భం, ఇంకా వినోదంతో, సంతోషంతో, పాటలతో ఈ పేడ విరగడైపోయింది. ఈ రాజు బానిసత్వం నుంచి మనం బయటపడ్డాం. వారు సంతోషంతో, ఆనందంతో, చక్కని మంచి ఆ స్నేహబంధంతో, ఇంకా తమ కుటుంబంతో, బిడ్డలతో అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంతలో వెనుక వైపు తిరిగి చూస్తే జరుగుతున్న సందర్భం ఏంటంటే ఫరో సైన్యం వెనుక ఉంది. ఇంతలోనే చుక్కెదురైంది, ఇంతలోనే గుండె గాబరైపోయింది, ఇంతలోనే వారి సంతోషం విషాదంగా మారుతున్న సమయం. భయభ్రాంతులతో నిండిపోయారు. చిన్న పిల్ల పెద్ద అందరూ వెనుక వైపు శత్రువులను చూస్తున్నప్పుడు వారు రథాలతో వస్తున్నారు. ఆ రథాల యొక్క శబ్దం వింటున్నప్పుడు వీరు గుండెల్లో రైలు పరిగెత్తున్న అంత భయంకరమైన బాధలు అనుభవిస్తున్నారు. వారు నడవలేకపోతున్నారు, భయపడుతున్నారు, బాధపడిపోతున్నారు. ఎలాగో వారు పరిగెత్తున్న సమయంలో వారు వెళుతున్న మార్గానికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. వారు ఎర్ర సముద్రం వైపు ప్రయాణించడం దేవుడు చూపుతున్న విధానం బట్టి మోషే ఇటు వెళదాం అన్నాడు. ఇటు వెళితే ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఇంతలో ప్రజలకు మహాకోపం వచ్చింది మోషే మీద. మోషే, మమ్మల్ని నడిపించావు కానీ ఎర్ర సముద్రం మాకు ఎదురొచ్చింది. ఈ దారి కంటే వేరేదని నీకు తెలియదా? ఇప్పుడు శత్రువులు, ఫరో సైన్యం మన మరలా తీసుకువెళ్ళటానికి సిద్ధమవుతూ రథాలతో వస్తున్నారు. వారిని మన ప్రాణాలతో ఉంచరు, ఎందుకంటే ఇప్పటికీ వారి యొక్క ఇంటిలో పెద్ద సంతానం ప్రాణాలను పోగొట్టుకుని కచ్చితో పగతో ఉన్నారు. ఇప్పుడు మన ప్రాణాలు తీసివేస్తారని మోషేని భయపెడుతున్నారు, మోషే కూడా భయపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇట్టి సందర్భం క్రైస్తవ జీవితంలో, దేవుని నమ్మిన జీవితంలో అందరికీ వస్తాయి. రావటం అనేది జరుగుతుంది. ఇప్పటికీ అనేక మంది జీవితాలు వచ్చి ఉండాలి. విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితాలు అనేకమైన సమస్యలు, శోధనలు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలో ఒక్కోసారి మనకు అర్థం కాదు. కొన్నిసార్లు ఎందుకు ఈ దైవ సన్నిధి నాకు అని ప్రశ్నించుకుంటాం. ఎందుకు ఈ దేవుడు ఉన్నాడా, లేక నా బాధను చూసాడా, చూస్తలేదని దేవుని మీద అనుమానం. కొన్నిసార్లు మన భక్తి మీదే మనకు అనుమానం వచ్చింది, ఎందుకంటే సరైన భక్తి మనం చేయలేకపోతున్నామేమో అని మనం కూడా భయపడతాం, మనం కూడా అవిశ్వాసింతాం. కానీ అందరూ భయపడుతున్నారు, కానీ మోషేకు ఎక్కడో దైవ సన్నిధిలో ఒక మాట చెప్పాలని ఆలోచన ఉంది. ఎందుకంటే 11 అద్భుతాలు ఏమాత్రం ఎవరి సహాయం లేకుండా ఐగుప్తు దేశాన్ని, ఐగుప్తు యొక్క సైన్యాన్ని గజగజలాడించిన దేవుడు ఫరో సైన్యాన్ని కూడా ఏదో చేయకపోతున్నాడు. అది నేను నమ్మాను, ఎందుకంటే నా శక్తి సామర్థ్యాల చేత నేను ఈ ఐగుప్తు దేశాన్ని కదిలించలేదు. నా యొక్క భక్తి బలము చేత ఐగుప్తులకు భయం పెట్టలేదు నేను, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇప్పుడు కూడా దేవుడు నాకు తోడై ఉంటాడు. కాబట్టి దైవ సన్నిధి నాకు తోడై ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మనకు తోడై ఉన్నప్పుడు శత్రువుకి భయపడాల్సిన అవసరం లేదు. శత్రువు ఎవరిని మిరుగుదని తరుముతూ ఉంటాడు. వాడు గర్జసింహం వలె వాడు భయపెడుతూ, వాడు సహజ నైజం, వాడి యొక్క నైజం ఏంటంటే భయపెడుతూ ఉంటాడు. అయినా సరే భయాన్ని ప్రాణదోటం, భయాన్ని తొలగించుకొని ధైర్యం తెచ్చుకున్న మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు. భయపడదు, నేడు మీకు దేవుడు కలుగు చేసే గొప్ప పని రక్షణ. మీరు ఓరక్కని నిలుచుని చూడండి, నిలవండి, మీరు నిలిచిపోండి, ఓరక్కనే నిలవండి. మీరేం మాట్లాడద్దు, గలిబిలి పడద్దు, అధైర్యపడద్దు, వణికిపోవద్దు. కొన్ని సందర్భాలు వణికిపోయేంత, భయపడేంత శత్రువును చూసినప్పుడు, శత్రువుని సాతాను యొక్క మాటలు, ఒకప్పుడు గొల్యాతు యొక్క మాటలు విని కూడా ఇస్రాయిల్ హడలిపోయినట్లుగా, శత్రు యొక్క మాటలు, వేషం, వాడి యొక్క దేహదారుడిని చూసినప్పుడు, మన జీవితంలో కూడా మన గుండెలు అదిరిను, లేక మన గుండెలు ఎంత బిది చెంది ఉంటాయో. సేమ్ ఆ రోజుల్లో కూడా ఇస్రాయిల్కి అలాంటి సందర్భం వచ్చింది. మోషే అంటున్నాడు భయపడద్దు, దేవుడు మనకు కలుగు చేయ రక్షణ మనం చూడాలంటే ఇప్పటి వరకు ఉన్నదానికంటే ఇప్పుడు ఓరక్కనే నిలిచి ఉండండి, ఓరక్క నిలిచి ఉండండి. మీరు ఓరక్క నిలిచి ఉండటం బట్టి దేవుడు మన పక్షంగా ఏం చేయబోతున్నాడు. నేను అనుకుంటున్నాను మోషే యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక ఎన్నడు ఐగుప్తులో సైనికుడు లేకుండా చేయటానికి దేవుడు సంకల్పించాడు అన్న ఉద్దేశాన్ని అన్నాడు. ఒక్క ఐగుప్తుడు కూడా, మీరు చూసిన ఐగుప్తుల యొక్క మెదడు మరి ఎన్నడు మీరు చూడరు, అది దేవుడు నాకు తెలియజేస్తున్నాడు అన్నట్లుగా ధైర్యపరుస్తున్నాడు. ఆయన ప్రజలు కదా, ఆయన ప్రజలు కదా. ప్రజలు భయపడుతూ, వారు భయపడుతూ అనేక మందిని భయపెడుతూ ఉంటారు. నేటి విషయంలో కూడా భయపడుతూ ఇంకా భయపడుతూ ఉంటారు మనుషుల్ని.
ఇది నిజముగా లోకంలో జరుగుతున్న విషయం. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, అవును నువ్వు ఊరక నిలిచి ఉండటమే నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు ఊరకనే, మీరు ఊరక ఉండటం బట్టి నేను ఊరకనే ఉండేవాడిని కాదు, నేను కదులుతూ ఉంటాను, నా బిడ్డల పక్షం యుద్ధం చేస్తాను, నన్ను నమ్మిన వారి పట్ల నా చేయిని చాపబోతున్నాను అంటూ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన గొప్ప కార్యాలు, దేవుడు చేసిన గొప్ప యుద్ధాలు కొంచెం వివరిస్తాను. ఆ తర్వాత ఊరక నిలిచి ఉండటం అంటే ఏమిటో అర్థాన్ని చెబుతాను. ఊరక నిలిచి ఉండటం యొక్క గొప్పతనం ఏమిటో మన జీవితం నేర్చుకుంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా ఊరకనే ఉండాలి. ఏం మాట్లాడకూడదు, నిశ్శబ్దం, నిశ్శబ్దం. బైబిల్లో వ్రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోకంలో ఉంటాం, మౌనం అంగీకారం అంటే మనం మౌనంగా ఉన్నామంటే దేవుని యొక్క అంగీకారానికి మనము తల వంచాం. ఊరకనే ఉంటాం మనం నేర్చుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారా, ఊరక నిలిచి ఉంటాం దైవ సన్నిధిలో మనం నేర్చుకోవాలి. బైబిల్లో వ్రాయబడిన విషయం అంటే అలాగా ఉంటున్న సమయంలో ఊరకనే ఉన్నారు అందరూ. అంతలో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నువ్వు ప్రజలతో మాట్లాడావు, నేను నీతో మాట్లాడుతున్నాను. ఆమే దేవునితో మాట్లాడుతున్నా, దేవుడు మనతో మాట్లాడే సమయంలో మనం ప్రజలతో మాట్లాడాలి. మనం ప్రజలని ధైర్యపరచాలి, దేవుడు మనల్ని ధైర్యపరచేవాడు ఉంటాడు. మనము ధైర్యంగా ఉండాలి, అనేక మంది ధైర్యపరచాలి, దేవుడు మన ధైర్యపరుస్తున్నాడు. మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే నాకెలా నువ్వు మొరపెడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీ చేతిలో ఉన్న కర్ర అది ఏ కర్ర మీకు తెలుసా, నీకు తెలుసా, నీకు ఇచ్చిన ఆయుధం, నీకు ఇచ్చిన కర్ర అది నీ కర్ర కాదు, దేవుని కర్రది, దీనితో కదా నువ్వు అద్భుతాలు చేసింది, మరలా దీనితోనే అద్భుతం చేస్తావు, చూడు నీ కర్ర చాపి సముద్రం వైపు చూపించు. అలా చేసినప్పుడు సముద్రం రెండు పాలైపోయింది. అద్భుతం, ఒకప్పుడు ఆ కర్రను పడేస్తే పామైంది, ఒకప్పుడు ఆ కర్ర నీళ్లతో కొడితే నీళ్ళు రక్తం అయిపోయినాయి, ఒకప్పుడు ఆ కర్రతోనే అలా కదిలిస్తే దుమ్ము ధూళి పేలైపోయి ఆ కర్రతోనే చేసిన అద్భుతాలు. ఈరోజు ఎందుకని నువ్వు నాకు మొర్ర పెడుతున్నావు, ఇంకా నేను నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నావు అన్నట్టుగా నీ కర్ర చూపు. ఆ కర్ర చూపినప్పుడు సముద్రం రెండు పాయలవుతుంది. చరిత్రలో జరగని సైన్స్కి అతీతమైన గొప్ప అద్భుతం సముద్రం రెండు పాయలవటం. సముద్రంలో మార్గం ఇస్రాయేల్కు దేవుడు ఏర్పాటు చేశాడు, ఇస్రాయేల్ నడిచి వెళ్ళిపోతున్నారు. ఏ చక్కగా పిరికివారు అధైర్యపడిన వారందరూ ధైర్యం తెచ్చుకుని నడిచి వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఈ ఐగుప్తు సైన్యం వాళ్ళు కూడా నడుస్తున్నారు, వాళ్ళు కూడా నడుస్తున్నారు. జాగ్రత్తగానండి, దేవుడు చేసిన అద్భుతం మన కోసం అయితే ఆ అద్భుతం ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అన్నట్టుకుంది. ఈ రోజుల్లో దేవుడు మన కొరకు కురిపించే వర్షాలు, దేవుడు తన బిడ్డలకు ఇచ్చే ఆశీర్వాదాలు, తన బిడ్డలకు ఇచ్చే గొప్ప గొప్ప వాటిని ఈ లోకంలో వస్తువులు కూడా అనుభవిస్తున్నారు. అది సహజం, ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఐగుప్తు సైన్యం ఈ పిచ్చి దేవుడేంట్రా, వాళ్ళకు సముద్రం రెండు పాయలు చేశాడు, ఆ పాయలో మనం కూడా నడుస్తున్నాం కదా, అరే ఎంత అజ్ఞానం, ఎంత అజ్ఞానంతో ఉన్న దేవుడు ఎంత అజ్ఞానంతో నడుస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకేం దారి ఉండాలి, మేము వచ్చేటప్పుడు కలుసుకుపోవాలి, ఇది మానవుని యొక్క జ్ఞానం. కానీ దేవుని జ్ఞానం ఎలాంటిదంటే మానవ జ్ఞానం కూడా తీర్థమైన జ్ఞానం. నడుస్తున్నారు, అంతలో వీరు రథాలతో కాబట్టి సముద్రంలో రథాలు వేసి కట్టడం బట్టి చాలా స్పీడ్ చెల్లిపోతున్నారు. ఇస్రాయేల్లో నడుచుకుంటూ వెళుతున్నారు కాళ్ళతో, అందుకనే దగ్గర అవుతున్న సందర్భం. అందుకనే దేవుడు వారికి వీరికి మధ్య నిలిచాడు. ఇస్రాయేలికం వెలుగు, ఐగుప్తు సైన్యానికం చీకటి. ఈ చీకటిలో రథాలు ఆ గుర్రాల కళ్ళు కనపడక అక్కడ అయిపోయి కొంతకాలం అంటే కొంత సమయం అలా ఉండటం బట్టి ఇస్రాయేలు సముద్రపు గట్టును దాటారు. అప్పుడు దేవుడు వారి మధ్య నుంచి అలాగా బయటకు వచ్చేసరికి ఈ ఐగుప్తులు చూస్తున్నారు, ఓ ఇస్రాయేల్ వెళ్ళిపోయారు కదని ఇంకా గొప్ప వేగంతో వెళుతున్న సందర్భంలో దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ భూమిలో ఇంకిపోతున్న విధానాన్ని ఆ రథములు ముందుకు కదలలేక, ఆ గుర్రములు రథాలను లాగలేక, రథాలను తోలే రౌతులు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, రే ఇస్రాయేల్ దేవుడు మనకు వ్యతిరేకమైపోయాడు, అయ్యో మనం ఒటికిటి కాకుండా మధ్య ఉండిపోయాం, వెనుకు తిరిగి వెళదామంటే రథాలు వెనుకు తిరుగుతుంటే రథాలు వెనక తిరగట్లేదు, గుర్రాలు సహకరిస్తలేదు. ఇంతలో వీరు సతమతమవుతున్న సమయంలో ఇస్రాయేల్ అందరూ గట్టు దాటంగానే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే మరలా నీ కర్ర చూపించన్నాడు. అందరూ ఇస్రాయేల్ అందరూ గట్టెక్కిన తర్వాత మోషే కర్ర చూపుతున్నాడు. ఈసారి రెండు పాయలు అంటే ఆ రెండు విడిపోయిన సముద్రం రెండు పాయలు అయిపోయింది కదా, సముద్రం విభాగించబడింది, ఇప్పుడు సముద్రము రెండు కలిసి ఐగుప్తు సైన్యం, ఐగుప్తు రథాలు,
ఐగుప్తు రౌతులు సైన్యం ఒక్కడ కూడా మిగల్ల. అప్పుడు అర్థమైపోయింది, ఓరే నాయన, మనం అటుగుడు కాకుండా మధ్యలో పెట్టి మన యొక్క నాశనం వారు కళ్ళారు చూస్తున్నట్లుగా ఈ దేవుడు చేసేడు. ఒకవేళ మిగిలి ఉంటేవాడు ఎవరు మిగల్ల. ఐగుప్తు రాజుకి అర్థమైపోయింది, ఈ దేవునితో చతురు కాదు, ఈ దేవునితో పోరాడి ఎవరో గెలవరు. ఇస్రాయేలులు ముందుకెళ్ళిపోతున్నారు, కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో మనం ఓరొక్క నిలిచి ఉండాలి, ప్రభు దగ్గర ప్రార్థించి, ప్రభు దగ్గర మనం అడిగి కన్నీరు కాచిన తర్వాత ప్రభు ఎదుట దినదాసులముగా తన బిడ్డలముగా మనం ఊరొక్కనే నిలిచి ఉన్నప్పుడు యజమానుడు మనం ప్రేమించి మనమే దయ చూపి ఆయన మనకిచ్చే గొప్పతనం, ఆయన ఇచ్చే గొప్ప కార్యాలు మనము కళ్ళారా చూస్తాం. యజమానుడు వైపు దాసుడట అలాగ నిలుచుండి చూస్తాడట. ఎందుకంటే పగలంతా పనిచేసినయ్యా, ఇంటికి వెళుతున్నాను, ఏమిస్తావు అన్నట్లుగా యజమానురాలు వైపు దాసురాలు అలాగ ఓరక నిలుచుని చూసిద్దంట, ఏం మాట్లాడకుండా. ఎందుకంటే పగలంతా పనిచేసినమ్మా, నేను ఇంటికి వెళుతున్నాను, నాకు జీతం కావాలి. దేవుని బిడ్డరా, మన మంచి యజమానుడు నీవు నేను ఆయనకు దాసులం, ఆయన బిడ్డలం. మన ఓరక నిలిచి ఉండి చూడటం అది మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డరా, ఓరక్కనే నిలిచి ఉండటం అనే ఈ అంశం మీద నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలి. కీర్తన 65:1 వ్రాయబడింది, దేవ సియోనులో మౌనం ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. అంటే మౌనం అనేది దేనికి తెలియజేస్తుందంటే దేవుని స్తుతించడానికి గుర్తుగా ఉంది. మనం దేవుని స్తుతించు వారుగా ఉన్నప్పుడు మనం దేవునితో మౌనంగా ఉన్నవారుగా కనిపిస్తున్నాం. దేవుని స్తుతిస్తే ఏం జరిగిందో బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. పౌలు శిల్లు వారు సరసాల వేయబడ్డారు, వారు పేద బోండాలతో సంఖ్యలతో బిగించబడ్డారు, అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. అంతే సరసాల తలుపులు తాళాలు అన్ని పగిలిపోయి భూకంపం రావటం, ఆ ఖైదుల యొక్క సంఖ్యలు విడిపోవటం అక్కడ జరిగిపోయింది. మనం మౌనంగా ఉంటున్నప్పుడు అర్థమైందంటే మనం స్తుతించువారమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాం. మనం ఎప్పుడు స్తుతిస్తాము, ఎప్పుడు మన చేతులు పైకెత్తాము, ఎప్పుడు దేవుని ఆరాధిస్తాము, దేవుని సన్నిధిని మనము హృదయపూర్వకముగా కలిగి ఉంటాము, దేవుడు మన పక్షంగా గొప్ప కార్యం చేస్తాడు. ఎరుకో కోటగోడలు కూల్చబట్టడానికి దేవుడు ఉపయోగించిన ఆయుధం ఏమీ లేదు, వారందరూ దేవుని స్తుతించడం కోరుకున్నాడు. యెహోషువ పాత యుద్ధంలో గెలవటానికి కారణం ఏమీ లేదు. బైబిల్లో వ్రాయబడిన విషయం ఏంటంటే ఓరక్క నిలిచి ఉండమని బైబిల్లో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దినవృత్తాంతాల 20:1 రాయబడితే, 20:17 రాయబడిన విషయం ఏంటంటే యెహోషువ పాత మీదకు 3 రాజులు దండితే వచ్చినప్పుడు ఏమీ చేయని పరిస్థితులు ఉన్నప్పుడు యెహోషువ పాత ప్రార్థిస్తున్నాడు, మనసు నిలుపుకున్నాడు, అందరికి ఉపవాసాన్ని ప్రకటించాడు, అందరూ ప్రార్థించమని చెప్పాడు. అంతలో దేవుని యొక్క వాక్కు వినపడుతుంది, దేవుని యొక్క మాటలు వినపడుతున్నాయి. యెహోషువా, యెహోషువపోతూ ఏం భయపడద్దు, మీరు ఓరక్కనే నిలిచి ఉండండి, ఓరక్కనే నిలిచి ఉండండి, మీ కొరకు అద్భుతం చేయబోతున్నాను. దైవ విధానంలో ఆ దేశంలో యెహోషువపోతూ ఆ 3 రాజుల మీద జయము సునాయాసంగా దేవుడు అనుగ్రహించాడు. ఓరక్కనే వారు ప్రార్థించారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చారు. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతుంది, అలాగైతే మీరు చేయాల్సింది చేశారు, ఇక ఓరక్కనే ఉండండి. ఆమెన్. మనం ప్రార్థన చేసిన తర్వాత తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. అంటే అర్థమేం తెలుసా, పగలంతా పనిచేశారు, నిద్ర వచ్చింది, నిద్రపోతున్న ఆ సమయంలో ప్రభువాడు నువ్వు చేయాల్సింది చేసావు, ఇక నేను చేయబోతున్నాను. బైబిల్లో వ్రాయబడింది, శక్తి లోపం లేకుండా మన పని మనం చేస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప ప్రతిఫలం ఆ దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. బైబిల్లో వ్రాయబడిన విషయం తెలుసా, ఓరకుండు మౌనంగుండు అనే మాటల్ని జ్ఞాపకం. 1, మౌనంగా ఉండటం దేవునికి స్తుతి చెల్లించటం. 2 విషయం జ్ఞాపకం చేసుకుంటే మౌనంగా ఉండటం అనేది బైబిల్ ఇంకో విషయం రాయబడి ఉంది. ఒకసారి మీరు తిమోతి రాసిన 1:11 రాయబడితే అక్కడ కూడా మౌనం అని రాయబడింది. అక్కడ స్త్రీలు గురించి అపొస్తలుడైన పౌలు తిమోతికి చెబుతూ ఉంటాడు. ఏమని చెబుతాడంటే, స్త్రీలు పురుషుల గురించి చెబుతూ యేసుక్రీస్తు ప్రభు గురించి 3 గురించి చెబుతాడు. ఎలా చెబుతాడంటే, మరి యేసుక్రీస్తు ప్రభు మనందరికీ శిరస్సు అయి ఉన్నాడు, అలాగే స్త్రీకి శిరస్సు ఎవరంటే పురుషుడు. సంఘములో ఇలాగా చెబుతూ స్త్రీల గురించి చెబుతాడు, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయత నేర్చుకునవలను. ఇక్కడ స్త్రీలు మౌనంగా ఉండాలి, వాళ్ళు నోరు బారేసుకోవటం గలాగా లేకపోతే గలిబిలిగా ఉండటానికి సంఘంలో ఒప్పుకోవట్లేదు.
అందుకని అపొస్తలుడైన పౌలు తిమోతికి రాయబడిన విషయంలో అన్నాడు, స్త్రీలు మౌనంగా ఉండటానికి వారికి నీవు నేర్చుకోవాలని చెప్పు. అంటే ఇక్కడ నేను చెబుతున్న విషయం ఏంటంటే, మౌనం అంటే గౌరవం, రెస్పెక్ట్. స్త్రీలు ఇలాగ ఉండటం బట్టి వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు. అంటే మౌనము అనేదాన్ని దేవుని స్తుతించడం అని చెప్పాను. మౌనం అనేదాన్ని బైబిల్లో వ్రాయబడిన విషయం ఏంటంటే, వారు నేర్చుకుంటానికి ఇష్టపడిన మంచి మనసు కలిగి ఉంటారు. కాబట్టి ఏదో మౌనం అంటే దేవుని యొక్క వాక్యం చెప్పొద్దని కాదు, సాక్ష్యం చెప్పొద్దని కాదు. మౌనం ఉన్న గొప్పతనం ఏంటంటే, విధేయత కూడిన సందర్భం, విధేయత కూడిన జీవితం అది. అందుకని యేసు క్రీస్తు ప్రభువారు మన జీవితంలో, మన బ్రతుకులో మనకు మౌనం నేర్పాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సిలువకు అప్పగించబడుతున్న సమయంలో పిలాతు ప్రశ్నిస్తున్నాడు, యూదుల రాజు నువ్వేనా? నోరు మాట్లాడతలేదు. ఆయన మౌనమైపోయాడు. బొచ్చు కత్తిరించు గొర్రెవలి, ఆయన మౌనమైపోయాడు. మనందరికీ నేర్పుతున్న విధేయుడు మౌనమైపోయాడు. ఆయన మౌనం అంగీకారం, నా ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతుందని ఆయన గురించి వ్రాయబడింది. గొర్రె బొచ్చు కత్తిరించు వానివలి, ఆయన మౌనమైపోయాడు, మాట్లాడలేదు, నోరు తెరవలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. అంటే మౌనం అంటే అర్థం ఏంటంటే, త్యాగాన్ని మరొకసారి చూపుతూ తను అనుకున్న నిర్ణయాన్ని, తను అనుకున్న కార్యాన్ని ముగించడానికి ఇష్టపడిన వాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద మనందరి కొరకు మౌనమైపోయాడు. ఆయన మౌని, ఆయన ఎంత మౌనంగా ఉంటం చూస్తున్నప్పుడు ప్రపంచమంతటా ఆయన ఎదుట సాగిల పడిపోయింది. ఆయన మౌనం ఆయన జీవితం అనేక జీవితాన్ని ప్రశ్నిస్తుంది. ఆయన నోరు మెదపలేదు, ఆయన మొక్క మీద ఉమ్మి వేస్తున్నారు, మౌనమైపోయాడు. ఆయన గడ్డం పీగుతున్నారు, మౌనమైపోయాడు. ఆయన్ని కోలాతో అనే ఆయన్ని చిత్రహింసలు చేస్తున్నారు, ఆయన మౌనమైపోయాడు. నోరు మాట్లాడక మౌనమైపోయాడు. రక్తం కారుతుంది, తల మీద ముళ్ళ కిరీటం, మౌనమైపోయాడు. దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు, నువ్వు దేవుని కుమారుడువా అయితే దిగిరా, మౌనమైపోయాడు. ప్రపంచానికి, ప్రపంచ మానవాళికి మౌనం నేర్పిన ఏకైక దేవుని కుమారుడు యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఎవరు అలాగ ఓరక నిలిచి ఉండటం చూస్తాం? ఆయన దేవుని కుమారుడై ఉండి, దేవునితో సమానం కలిగిన వాడై ఉండి, భూమి మీద నరుడుగా శరీరం ధరించుకుని వచ్చి, రిక్తుడుగా ఒంటరి వాడుగా రక్తం కార్చి అవమానం పొంది శరీరం అంత నలగొట్టబడిన వాడై, నోరు మెదపక మౌనమైన యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లో మనకు ఎంత గొప్ప తాత్పర్యంతో ఈ మాటలు చెబుతున్నాడు. ఓరకుండు, మీరు ఓరక్కని నిలిచుండి ఉండు. బైబిల్లో వ్రాయబడిన విషయాలు మనము ఓరకుండటం అది గౌరవానికి గుర్తుగా ఉంది. మనం ఓరక్క నిలిచి ఉండటం అది సియోనులో మౌనంగా ఉండటం, దేవునికి స్తుతి చెల్లించటం గుర్తుగా ఉంది. మనం ఓరక్కనే ఉండటం ప్రభు మనని మన ద్వారా జరిగించే పని నెరవేర్చడానికి గుర్తుగా ఉంది. దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ముగించిన సమయంలో ఆ రోజు మోషే ఆ ప్రజలతో మాట్లాడుతున్నట్టు ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమి, మీరు ఓరక్క నిలిచి ఉండకుండా ఎలాగున్నారు? ప్రార్థించారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చారు, ఆ సమస్యను గురించి ఏకూరు పెట్టారు. అయితే ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏదైనా ఉంటే ఓరక్క నిలిచుండు. ప్రభు నీ కొరకు తన ప్రణాళిక, తన సంకల్పం, తన ఉద్దేశం నెరవేర్చబోతున్నాడు. అనేక మంది, అనేక జీవితాలు, అనేక బ్రతుకులు వారు చేసిన తరువాత, వారి శక్తి సామర్థ్యాలు చేసిన తర్వాత వారికి ఇలాంటి విషయం వారికి తెలియదు. మన ప్రభువు కూడా 33.5 సంవత్సరాల్లో తను చేసినవన్నింటినీ ముగించిన తర్వాత ఓరక్కనే నిలిచి ఉన్నాడు. ఓరక్కనే నోరు మాట్లాడక తన యొక్క యాగం, తన యొక్క సమర్పణ, తన యొక్క త్యాగం, తను దేనికి వచ్చాడో తను ముగించుకున్నాడు. బైబిల్లో రాయబడింది, ఇలాంటి దేవుడు, ఇలాంటి రక్షకుడు, ఇలాంటి మానవుడు, ఇలాంటి దేవుడు, ఇలాంటి ప్రేమ కలిగిన ప్రభు మరెవరున్నారు? మరెవరున్నారు? ఇంత గొప్ప దేవుణ్ణి మనం గనుక నిర్లక్ష్య పెడితే, ఇంత గొప్ప రక్షణ్ణి మనం నిర్లక్ష్య పెడితే రాబోతున్న ఉగ్రతను ఎవడు తప్పిస్తాడు?
ఇన్ని విన్ని కూడా, ఇన్ని తెలుసుకుని కూడా మనం ఓరక్కనే ఎందుకు ఉండలేకపోతున్నాం? ప్రభు సన్నిధిలో నిలిచి ఉందాం, ప్రభు పాదాల దగ్గర మనం నిలిచి ఉందాం, ప్రభు పాదాల దగ్గర ఓరక్కనే అలాంటి స్తుతి మనసుని కలిగి స్తుతి చెల్లించుట అనే భావంతో మనం ఇలాంటి సందర్భాన్ని కలిగి ఉందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు వందనాలు. ఆ రోజు మోషే ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడుతున్న సందర్భం ఎంత గొప్ప మంచి సందర్భాన్ని మాకు అనుగ్రహించాం. అనేక సార్లు నేను మేము తలనిలిపోయాం, ఆధార్యంతో మా బలహీనతతో మేము బాధపడుతూ కృంగి కృషించిపోయిన సమయాలు ప్రభువా, ఉక్కిరి బిక్కిరైన సమయం, శోధనకు సమస్యకు లోకానికి లోకములను వారికి మేము భయపడిన సందర్భాలు అనేకే ఉన్నాయి. మీరేమో ఓరక్క నిలిచి ఉండమని మాకు చెబుతుంటే మేము ఓరక్కనే ఉండలేకపోవటానికి కారణం మాకు అర్థమైంది ప్రభువా. మేము స్తుతిలో మేము ఎక్కువగా చేయలేకపోవటం, మీ యొక్క త్యాగం మేము మాదిరిగా తీసుకోలేకపోవటం, మేము నిన్ను గౌరవించే విషయంలో మౌనంగా లేకపోవటం బట్టి బుద్ధిమంతుడు ఓరకునుండును అనే ఆమోసు గ్రంథం చెప్పిన మాటలు మాకు తెలియకపోవటం బట్టి మేము చేసిన పొరపాట్లు మేము ఒప్పుకుంటున్నాం. దయతో క్షమించండి. ఈ మాటలు మా యొక్క జీవితాల్లో, మా బ్రతుకులో గొప్ప కార్యాలు, గొప్ప మేలుతో నింపని ప్రార్థిస్తాం. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నమ్మడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.